ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందడంతో మండల టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ భార్గవ తేజ్, స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి, డిఎస్పీ కండే శ్రీనివాసులు, తహసీల్దార్ సీతారామయ్య, మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటం వలన ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాపార సముదాయాలు ఉంటాయని, తరువాత స్వచ్ఛందంగా షాపులు మూసి ప్రజలు సహకరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ షాపులో శానిటైజర్, మాస్క్ తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా బారిన పడకూడదని సూచించారు. ఎమర్జెన్సీ మరి స్టాక్ లో అయితే ఓనర్ ద్వారా మీరు తీసుకోండి, జనరల్ ఫండ్స్ నుంచి కూడా కొంత పెట్టండి. అది ఎంత క్యాష్ కాదు అకౌంట్ లో ఫండ్స్ ఉన్నాయా? అంటే ఫండ్స్ ఏం లేవు అకౌంట్ లో. మొత్తం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు, మెడికల్ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, అలాగే ట్రేడర్స్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా పిలిచి మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కోవిడ్ కేసులు పెరిగి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే తెరచబడను. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయాలనుకున్నది ఏమిటంటే, అందరూ కూడా దీనికి సహకరించి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా మధ్యాహ్నం 1 గంటకల్లా మూసేయడం జరుగుతుంది. ఆ తర్వాత మూమెంట్ రిస్ట్రిక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పోలీసు అందరూ కూడా ఫీల్డ్లో ఉండి స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు. అవసరం ఉన్నా కానీ కేవలం 6 గంటల నుంచి 1 గంట లో మాత్రమే వచ్చి మీ పనులు చేసుకోవాల్సిందిగా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్క్ వేసుకుంటూ, శానిటేషన్ చేస్తూ, శానిటేషన్ పాటిస్తూ, శానిటైజేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు. ఆయన పాజిటివ్ ఆయన వచ్చాడు, రూమ్ మూసే సంపదలు చెప్పు సరేనా? మీరు ఫోన్ల మీద అధికారుల్ని సంబంధిత ఆఫీస్ ఇప్పుడు పొద్దున్న మీరు పెడుతున్నారు, మరి మన పిటిషనర్స్ కూడా వాట్సాప్ పెట్టారు, చూసుకోండి సార్ కాల్ చేయండి అని. చైతన్యం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. నేను సర్వే నెంబర్ ఎత్తుక్కొని ఆయన వాట్సాప్ ఫోటోలు గ్రామము మండలము డివిజన్ ఎత్తుక్కొని, కాదు బాబు ఇది మార్కాపూర్ నువ్వు ఇంకొకరు పెట్టని నేను వాట్సాప్లో రిప్లై ఇచ్చి ఈ లెవెల్కి వచ్చింది. సరే ఓకే, అదే ఆ రోజు చెప్పారు. మనము తీసుకుంటే బాగుంది అని దానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మేమిద్దరం. ఈ ప్రైవేట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ఎట్లా ప్రెజర్ తగ్గించాలి అని చెప్పి మనం బేసిక్ ఇప్పుడు మనీ గురించి సరే. ఇప్పుడు నేను మిమ్మల్ని సార్ని అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రొవిజన్ కూడా మనకి ఇచ్చారు ఏంటంటే, మీరు ఏదన్నా అవైలబుల్ ఉన్న హాస్పిటల్ని తీసుకుంటే ఏరియా హాస్పిటల్ కింద రన్ చేసి ఫ్రీగా రన్ చేస్తాం సర్వీసెస్. అట్లా ఏమన్నా హాస్పిటల్స్ ఎవరన్నా తీసుకొని మనం రన్ చేసుకో.